అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఎంతో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు అన్ని వర్గాలకి మోసం చేస్తూ ఉంది ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైన ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని మరి ఈరోజు బలహీన వర్గాలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్బోన్ క్లాసెస్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బలహీన వర్గాల వెన్నుముకలు ఇరిగేలాగా ఈ ప్రభుత్వం పనితీరుంది దాదాపు ఈ పదిహేడు పదిహేడు నెలల కాలంలో బలహీన వర్గాలకి ఒక్క పైసా కూడా నేరుగా ఇవ్వకుండా ఈరోజు అన్ని రకాలుగా కూడా మోసం చేస్తూ ఉంది ఈరోజు కొత్తగా మేము కార్పొరేషన్లు పెట్టాం ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి పదవులు ఇస్తున్నామని చెప్పి ఆర్పాటాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీరు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నటువంటి బలహీన వర్గాల కులాలకి ఈరోజు బడ్జెట్లో మీరు కేటాయింపులు చేసి నవరత్నాలకు మొత్తం కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఏదైతే మీరు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపు చేశాం అయినప్పటికీ కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం బలహీన వర్గాలకు అని చెప్తా ఉన్నారు ఏ ఒక్క బలహీన వర్గాల వ్యక్తికైనా సరే ఒక్క పైసా డబ్బులు మీరు ఇచ్చారా ఈరోజు మీరు బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు ఇవాళ కులాల కార్పొరేషన్ పెట్టారు కానీ కులాలకి బడ్జెట్లో నిధులు లేవు వాళ్ళు కూర్చుంటే కుర్చీలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు కార్పొరేషన్ అంటున్నారు మీరు విధులు నిధులు హోదా ఉన్నటువంటి పదవులేమో మీ సామాజిక వర్గాలకు వేసుకుని ఇవాళ నిధులు లేవు కుర్చుంటే ఆ కుర్చీలు కూడా లేనటువంటి కార్పొరేషన్లు పెట్టి బలహీన వర్గాలకు వేసామని చెప్ చెప్తా ఉన్నారు ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ మీరు వచ్చిన దగ్గర నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క పైసా కూడా ఇవాళ మరి గత ప్రభుత్వంలో ఆదరణ స్కీమ్ ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆదరణ స్కీమ్ కేటాయింపు చేస్తే అలాగే పది పది పర్సెంట్ కాంట్రిబ్యూషన్ బెనిఫిషరీ కట్టుకుంటే తొంభై శాతం సబ్సిడీతో వాళ్ళ కుల వృత్తులకు సంబంధించినటువంటి పనిముట్లు ఇస్తానికి మరి ఆ చేస్తే మీరు వచ్చిన తర్వాత ఒక్కడికి కూడా ఒక్క పనిముట్టు మీరు ఇవ్వాల ఇవాళ గోడౌన్స్లో తుప్పు పట్టిపోతూ ఉన్నాయి మీకు మనసు సొప్పట్ల కానీ ఏదో చేసేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో ఇవాళ బలహీన వర్గాలు లేవు ఈరోజు ఫెడరేషన్స్కి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది దానికి ఫెడరేషన్స్కి నిధులు లేవు అదేవిధంగా విదేశాల్లో చదువుకుంటే విదేశాల్లో అక్కడ యూనివర్సిటీలో వాళ్ళు విద్యార్థులు కానీ సీట్లు సంపాదించుకోగలిగితే వాళ్ళకి దాదాపు పదిహేను లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి చంద్రబాబు నాయుడు గారు అందించేవాళ్ళు ప్రతి సంవత్సరం వెయ్యి మందికి తగ్గకుండా మరి ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి పంపించారు ఇవాళ చాలామంది విదేశాల్లో ఉన్నారు ఇవాళ సగం సగం ఫీజులు కట్టుకుని ఉన్నారు ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఆ ఫీజులన్నీ ఆపేశారు ఇవాళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ విద్యార్థులన్నీ అందరూ ఉన్నారు అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపీఎస్ ఆఫీసర్లుగా మరి ఆ రోజున కొన్ని ఇన్స్టిట్యూట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు కోచింగ్ ఏర్పాటు చేస్తే ఇవాళ అవన్నీ కూడా రద్దు చేశారు ఇవాళ దానివల్ల అంటే ఉన్నతమైన చదువులు చదువుకునే అవకాశం ఐఏఎస్ ఆఫీసులుగానో ఐపీఎస్ ఆఫీసులుగానో అయ్యే అవకాశం లేకుండా ఇవాళ బలహీన వర్గాలకు మీరు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇవాళ అన్ని రకాలుగా కూడా ఈరోజు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద మరి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇవాళ ఏదో కార్పొరేషన్లు వేసేసి ఆ కార్పొరేషన్లో పదవులు ఇచ్చేస్తే ఇవాళ అయిపోయే పరిస్థితి లేదు ఈరోజు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉంటే మీరు హ్యాఫ్ ఎవర్ కార్పొరేషన్ వేశారు మరి మిగతా కులాల పరిస్థితి ఏంటి వాటికి కూడా కార్పొరేషన్ వేస్తానని మీరు మాటిచ్చారు మరి ఇమ్మీడియట్గా నిధులు విధులు కేటాయింపు చేసి బలహీన వర్గాలను బలోపేతం చేయాలా దానికోసం ఒక కార్యాచరణను మేము తయారు చేసుకుంటున్నాం తప్పకుండా ప్రతి వారీగా ప్రతి నియోజకవర్గవారిగా సమావేశాలు ఏర్పాటు చేసి బలహీన వర్గాలను చైతన్యపరిచి వాళ్ళ ద్వారా మరి వాళ్ళకి ఏదైతే ఇవాళ మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా తెలియజేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టుపోతున్నాయి ఇవాళ చాలా కార్యక్రమాలు ఇవాళ హౌసింగ్ స్కీమ్ని మీరు అటకెక్కిచ్చారు ఇవాళ బిల్లులు రాక చాలామంది ఇళ్ళు సగం సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి అవన్నీ కూడా చేయాలి ప్లస్ త్రీ హౌసెస్లో డబ్బులు కట్టుకుని ఉన్నారు ఈరోజు మరి చంద్రన్న బీమా మరి చాలా దాదాపు సంవత్సరం నుంచి చంద్రన్న బీమా రావట్లేదు ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలి వీటన్నిటి మీద కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ త్వరలో త్వరలోనే ఒక కార్యాచరణాన్ని ప్రకటన చేసి జిల్లాల వారీగా నియోజక నియోజకవర్గాల వారీగా ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అదే రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి మరి ఈరోజుకి ఐదు సంవత్సరాలు అయింది శంకుస్థాపన చేసుకుని మరి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మరి ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఆయన స్వహస్తాలతో హస్తల నుంచి మట్టి నీరు కూడా తీసుకొచ్చి దాదాపు పదహారు వేల గ్రామాల నుంచి మట్టి నీరు ప్రజలందరూ కూడా ప్రేమతో పంపిస్తే ఇక్కడ రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం కలల రాజధాని ఐదు కోట్ల మంది ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే రాజధాని శంకుస్థాపన జరుగుతుందని చెప్పి అందరం కూడా ఆనందపడ్డాం కానీ ఇవాళ మీరు వచ్చి ఏం చేశారు మరి గతంలో మీరు కూడా ఆ రోజున రాజధాని కృష్ణా గుంటూరు మధ్యలో ఉండాలి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి స్వయంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి మీరు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా కానీ ఈరోజు మీరేం చేస్తా ఉన్నారు ఆనాడు రాజధాని నిర్మాణం చేయాలని చెప్పింది మీరు రైతులందరూ ఇష్టపడే వాళ్ళ ప్రపంచంలోని వినూత్నమైనటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా మరి భూములన్నీ కూడా ఇస్తే చక్కటి నిర్మాణాలు జరిగితే అక్కడ సెక్రటేరియట్ కట్టుకున్నాం ఏడు నెలల్లో హైకోర్టు కట్టుకున్నాం అక్కడ అనేక రకాలైనటువంటి రోడ్స్ దాదాపు పదహారు వందల కిలోమీటర్ల రోడ్స్ తయారవుతున్నాయి అనేక రకాలుగా అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే మీరు వచ్చి ఇమ్మీడియట్గా దాన్ని ఆపుదల చేపిచ్చారు రివర్ స్టాండరింగ్ అన్నారు తర్వాత దాన్ని ఆ ప్రాంతమే పనికిరాదు మునక వరదలు వస్తే మునిగిపోద్దని చెప్పి ప్రచారం చేశారు తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు ఇవాళ వరకు మీరు అందుట్లో ఏం జరిగిందో ప్రజలకు చెప్పలేరు మీరు ఒక సబ్ కమిటీ చేశారు మంత్రులతో అదేవిధంగా అక్కడ ఒక కులానికి సంబంధించినటువంటి రాజధానిగా దాన్ని చేయాలని ప్రయత్నం చేశారు ఈరోజు మరి అక్కడ దాదాపు ముప్పై మూడు శాతం దళిత వర్గాలు ఉన్నారు మరి మంగళగిరి కానీ చుట్టుపక్కల కానీ పెద్ద ఎత్తున బీసీ సోదరులు ఉన్నారు రెడ్ రెడ్డి సోదరులు ఉన్నారు కాపు సోదరులు ఉన్నారు కమ్మ సోదరులు ఉన్నారు ఇది అందరికీ బహుజనుల రాజధాని అమరావతి ప్రాంతం అయితే ఒక కులానికి అంటగట్టాలని ప్రయత్నం చేసి ఈ రోజున పనులు ఆఫ్ చేసి రాజధాని మూడు ప్రాంతాలకి మారుస్తున్నామని చెప్పి ఇవాళ తీరని అన్యాయాన్ని చేశారు ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు దాదాపు మూడు వందల పది రోజుల నుంచి రైతు సోదరులు ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా ఈ ముఖ్యమంత్రికి అలాగే మంత్రివర్గానికి వైఎస్ఆర్ పార్టీకి ఇష్టం లేకుండా ఇవాళ వాళ్ళు సంపాదించినటువంటి వాళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విశాఖపట్నంలో కొనుక్కున్నటువంటి భూములకి విలువలో కలగాలనే విధంగా విశాఖపట్నానికి మరి రాజధాని మారుస్తామని చెప్పి చెప్పడం అంటే ఇవాళ మీరు వచ్చిన తర్వాత దాదాపు డెబ్భై వేలకు పైన రిజిస్ట్రేషన్లు విశాఖపట్నంలో జరిగినాయి అంటే ఇవాళ మీ ఆస్తుల్ని పెంచుకోవడానికి మాత్రమే ఈ మూడు రాజధానుల డ్రామా ఆడుతున్నారనేది స్పష్టంగా కనబడుతుంది ఇవాళ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ అమరావతి అంటే ఏ ఒక్క కృష్ణా గుంటూరు జిల్లాలకే కాదు పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి రాజధాని పదమూడు జిల్లాలకే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి రాజధాని అక్కడ ఉన్నటువంటి పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు కల్పించేటటువంటి కల్పతరువు అమరావతి రాజధాని అదే కాకుండా వనరులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమకూర్చగలిగినటువంటి రాజధాని అమరావతి రాజధాని కాబోతే కాబోయేది కానీ ఇవాళ అటువంటి రాజధానిని ఇవాళ మీరు బ్రష్టు పట్టించి మూడు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి కులాల మధ్యన చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఏకైక దుర్బుద్ధితో ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇవాళ ఐదు సంవత్సరాలు పూర్తవుతోంది రాజధాని ఈ పాటికి అద్భుతమైనటువంటి రాజధానిగా మరి వెలసిల్లే పరిస్థితి ఉండేది మీ స్వార్థం కోసం మీ స్వార్థ రాజకీయాల కోసం దీన్ని ఆపుదల చేస్తే చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఇంకా ఉధృతం చేయాలి తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా కావాలని కోరుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు రాజ రాజధాని ప్రాంత రైతులకి మద్దతుగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నడుస్తారని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మీ నిర్లక్ష్యాల కారణంగా కేవలం మీరు చేయలేనటువంటి కారణంగా ఈరోజు పోలవరం చూస్తూ ఉన్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మీరు పెంచినటువంటి ఎస్టిమేషన్లకి ఇవం రెండు వేల పదమూడుకి ఎస్టిమేషన్ల ప్రకారమే చెల్లిస్తామని చెప్పారంటే ఇవాళ దానికి మీరు సమాధానం ఏం చెప్తారు సరైనటువంటి నివేదికను ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ప్రత్యేక హోదా దాని గురించి మీరు మాట్లాడరు నాకు ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాష్టాంగ పడ్డారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఇవాళ మీరు రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాన్ని మీరు చేయలేకపోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టలేకపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతిని ఈరోజు అల్లరిపాలు చేసే విధంగా ఈ ప్రాంతాన్ని ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇది రాబోయే కాలంలో ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు ఇవాళ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు దళిత వర్గాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇవాళ అన్ని వర్గాలకి అన్యాయం చేస్తూ ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను